ఎడ్యుకేషన్ స్టడీ ఇన్ యుఎస్ఏ అష్యూడ్ స్కాలర్షిప్ కాంటాక్ట్ 9881-9666. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ విజిత. గత కొద్ది రోజుల క్రితం మనమందరం కూడా ఒక వార్త విన్నాం. దేని గురించి అంటే కరోనా వ్యాక్సిన్ గురించి. కరోనా కట్టడి కోసం మన అందరం కూడా ఏదైతే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నామో ఆ వ్యాక్సిన్ వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనే వార్తలు గత కొద్ది రోజుల క్రితం విన్నాము. మళ్ళీ ప్రస్తుతం ఒక 2 రోజుల నుంచి వార్తలు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ఆస్ట్రోజెనికా అనే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసిన కంపెనీనే స్వతహాగా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనే విషయాన్ని ఒప్పుకుంది అనే వార్త కూడా వింటున్నాం. అసలు ఇదంతా ఎంతవరకు నిజం? నిజంగా ఆ సంస్థ ఒప్పుకుందా? నిజంగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తున్నాయా? వస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి? చాలామంది చెప్తున్నారు సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వటము, ప్లేట్లెట్స్ కౌంట్ అనేది తగ్గిపోవడము, ఇలాంటి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనే వార్తలు వింటున్నాం. ఇదంతా ఎంతవరకు నిజం? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు విదేశాలలో మాత్రమే ఈ యొక్క వ్యాక్సిన్ ఎఫెక్ట్ అనేది ఉంది, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, మన దగ్గర లేదు అని. నిజంగా మన దగ్గర ఉందా లేదా, ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఒక అపోహ నిజమా, ఇలాంటి విషయాలన్నింటినీ తెలియజేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువ్వా శ్రీనివాస్ గారు. ఇప్పుడు సార్తో మాట్లాడి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి, నేను డాక్టర్ మువ్వా శ్రీనివాస్. సో 2 రోజుల క్రితము ఆస్ట్రాజెనికా కంపెనీ వాళ్ళు వాళ్ళ వ్యాక్సిన్లో ఏదో లోపం ఉందని వాళ్ళు కోర్టులో ఒప్పుకున్నట్టుగా మనం వార్తాంశాలు చూసాం బేసికలీ. సో ఇంగ్లాండ్లో బేస్ అయినటువంటి ఆస్ట్రాజెనికా అనేటటువంటి మందుల కంపెనీ వాళ్ళు ఈ వ్యాక్సిన్ తయారు చేశారు. ఆ వ్యాక్సిన్ని ఇండియాలో లైసెన్స్ తీసుకుని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే వాళ్ళు అదే వ్యాక్సిన్ని వీళ్ళు తయారు చేసి ఇక్కడ ఆ ఫార్ములాతోటి ఇక్కడ కోవిషీల్డ్ అని పేరు పెట్టారు. ఇంటర్నేషనల్గా వ్యాక్స్ జెవీరియా అనేటటువంటి పేరుతో ఆస్ట్రాజెనికా అనేటటువంటి ఇంటర్నేషనల్ కంపెనీ రకరకాల దేశాల్లో ఆల్మోస్ట్ లైక్ 100 పైనే దేశాల్లో ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. సో ఈ వ్యాక్సిన్ ఇచ్చి 2021లో ఎక్కువ విరివిగా చాలా దేశాలు ఇచ్చారు. సో ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమొచ్చాయి అనేటటువంటివి మనందరికీ తెలిసిన విషయమే. మన డాక్యుమెంటెడ్ కేసెస్ అవి ఉన్నాయి. సో దీని మీద ఇంగ్లాండ్లో సుప్రీంకోర్టులో జేమీ స్కాట్ అనే అతను, సుప్రీంకోర్టు అతనితో పాటుగా ఇంకొక 51 మంది కలిసి ఒక కేసు వేశారు ఆస్ట్రాజెనికా కంపెనీ మీద. సో ఏమని, ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అతనికి బ్రెయిన్లో క్లాట్స్ వచ్చాయని, బ్రెయిన్ డ్యామేజ్ అయిందని చెప్పేసి. ఇప్పుడు ఎప్పుడు తీసుకున్నాడు వ్యాక్సిన్? April 2021లో అతను ఈ వ్యాక్సిన్ తీసుకున్నాడు. సో బ్రెయిన్ డ్యామేజ్ అయింది నాకు అని చెప్పేసి కంపెనీ మీద కేసు వేసాడు. ఇంకొక 50 మంది కలిపి అంతా ఒక కేసు కానీ తీసుకుని బ్రిటిష్ సుప్రీంకోర్టులో నడుస్తోంది. దీన్ని చూసి మన భారతదేశ సుప్రీంకోర్టులో కూడా విశాల్ తివారి అనే అతను ఒకరోజు క్రితం అంటే మే చివర 30-31లో అతను కూడా అతను కేసు వేశాడు ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మీద. సో ఇది బేసికలీ. సో ఈ వాదోపవాదాల్లో ఆస్ట్రాజెనికా కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు ఆస్ట్రాజెనికా కంపెనీ ఇచ్చినటువంటి అక్కడ ఈ వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల ఈ బ్రెయిన్లో క్లాట్స్ రావచ్చా అనేటటువంటి అంశం మీద కేసు కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే వచ్చే అవకాశం ఉందండి మా వ్యాక్సిన్ వల్ల అని వాళ్ళు డేటా వాళ్ళు ఇచ్చారు. డెఫినెట్గా ఇవి ఇవ్వడం వల్ల కొన్ని కేసెస్ డాక్యుమెంటెడ్గా ఉన్నాయి అని చెప్పారు. దాంతో ఇప్పుడు పెద్ద దుమారం ఏంటి, అదే వ్యాక్సిన్ ఇండియాలో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇండియాలో కూడా ఇవి ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? ఇప్పుడు లేవరే, ఇప్పుడు ఈ వార్తాంశం కానివ్వండి, ఈ ఇష్యూ వల్ల వచ్చినటువంటి క్వశ్చన్లు ఏంటి, ఎప్పటికప్పుడే మెడికల్ మాఫియా, ఫార్మా మాఫియా, వీళ్ళు వాళ్ళ డబ్బుల గురించి మమ్మల్ని అందరినీ అవసరం లేనటువంటి వ్యాక్సిన్ మాకు ఇచ్చేశారు, అసలు ఈ వ్యాక్సినే అవసరం ఉందా? ఫస్ట్ క్వశ్చన్. 2వ క్వశ్చన్ ఏంటి, దీని సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాకు ముందే మీరు ఎందుకు చెప్పలేదు, ఇస్తే మేము తీసుకునే వాళ్ళం కాదు కదా అనేటటువంటి 2వది. 3వది, ఈ రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, మీరు క్లాట్స్ ఉంటున్నారు, బ్రెయిన్లో క్లాట్స్ అనేది కేసు వేసి ఉండొచ్చు, ఇంకా రకరకాల కాంప్లికేషన్లు ఉండొచ్చు కదా, దాని గురించి మాకేమన్నా ఉండే అవకాశం ఉందా, దానివలన ఇప్పుడు యువతలో హార్ట్ అటాక్ రిస్క్ వచ్చే అవకాశం ఉన్నదా? ఇవి క్వశ్చన్లు. ఇవి గత 3-4 సంవత్సరాలుగా కంటిన్యూస్గా రైజ్ అయ్యేటటువంటి క్వశ్చన్లే. సో మొదటి క్వశ్చన్కి మనం చూసుకుంటే అసలు దీనిలో నిజానిజాలు ఏమిటి, బ్లడ్లో క్లాట్స్ వచ్చి అది బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం ఎంతవరకు నిజం? సో నిజానికి ఇది కొత్తగా తెలిసిందేమి కాదండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే
బ్రిటిష్ మెడికల్ జర్నల్ బిఎంజే అంటాం 14th April 2021 అంటే ఆల్మోస్ట్ లైక్ 3 ఏళ్ల క్రితమే ఈ వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పేసి ఆ కంపెనీ కాదు మామూలు మెడికల్ బాడీస్ అంటే బ్రిటిష్ డాక్టర్స్ వాళ్ళు రీసెర్చ్ చేసి ఆ ఆర్టికల్ ఇచ్చారు. అది ఇంటర్నెట్లో ఉంది, గూగుల్లో ఉంది, మీరు ఎవరైనా సరే చూసుకోవచ్చు. దాని ఆర్టికల్ ఏంటంటే బేసికలీ థ్రాంబోసిస్ ఆఫ్టర్ COVID-19 వ్యాక్సిన్, COVID-19 వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత వచ్చేటటువంటి రక్తం గడ్డగట్టడం, రక్తం ప్రాబ్లమ్స్ ఏమిటి అనేది దాని మీద ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఆ ఆర్టికల్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటి, ఇప్పుడు కాదు మనకు అప్పుడే తెలుసు, కొత్తగా ఈ కంపెనీ వాళ్ళు చెప్పనిది మనకు కొత్తగా తెలిసింది, కొత్తగా రిస్క్ వచ్చింది కూడా ఏం లేదు. సో అప్పుడు డేటా ప్రకారం కంపెనీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ అంటే మనకి కోవిషీల్డ్ అనుకుందాం, పోనీ మన పరిభాషలో కోవిషీల్డ్ ఇవ్వడం వల్ల 10 లక్షల మందిలో 3 నుండి 15 మందికి రక్తంలో బ్రెయిన్లో రక్తం గడ్డలు కట్టచ్చు. సో రక్తం గడ్డలు కట్టడం అనేది జరుగుతుంది, దాంట్లో సగానికి సగం మందికి మెదడులో ఉన్నటువంటి వీన్స్లో రక్తం గడ్డలు కట్టచ్చు. ఇది కామన్గా అనేది కామన్ కాదు, ఎంత కామన్ అని నేను చెప్పాను ఇప్పుడే, 3 నుండి 15 10 లక్షల మందిలో. సో ఈ 3 నుండి 15 మందిలో సగం మందికి బ్రెయిన్లో రక్తం గడ్డలు కట్టచ్చు, ఒక 10 నుండి 20% మందికి పొట్టలోని వీన్స్లో రక్తం గడ్డలు కట్టచ్చు, ఇంకొక 20% మందికి ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డలు కట్టచ్చు. ఇది ఒక్కటే మాత్రమే ప్రాణాపాయం. అతి అంటే 4వది లెస్, అంతకంటే తక్కువగా మనకి కనిపించేది హార్ట్ అటాక్స్ రావడం. సో నేను చెప్పినట్టుగా 10 లక్షల మందిలో మ్యాక్సిమం 15 మంది మనకు రావచ్చు. ఆ 15 మందిలో మొదటి కామనెస్ట్ బ్రెయిన్, తర్వాత పొట్ట, తర్వాత ఊపిరితిత్తులు, 4వది హార్ట్ అటాక్స్. సో ఇది డాక్యుమెంటెడ్. దీని గురించి ఎవరు వారి వారికి తోచినట్టుగా దీన్ని మ్యాగ్నిఫై చేసి వాళ్ళు చెప్పడం, భయపడటం, భయపెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి బేసికలీ. బట్ మనకి 2021 డేటాలో వచ్చిన దాని ప్రకారం డాక్యుమెంటెడ్గా ఇది రిజల్ట్స్ బేసికలీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్మోస్ట్ 2 ఏళ్లుగా అవసరం ఈ ఎప్పుడైతే న్యూస్లో వచ్చిన ప్రతిసారి జరిగేది ఏంటి, హార్ట్ అటాక్స్, యంగ్ పీపుల్లో హార్ట్ అటాక్స్ రావడానికి ఈ కోవిడ్ వ్యాక్సినే కారణమా? మన ముందే డేటా మనం అనుకున్నాం బేసికలీ. సో సడన్ డెత్, ఈ వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల సడన్గా ఎవరైనా చనిపోతున్నాను అనేది, టర్కీలో ఒక 9 మందికి అటాప్సీ స్టడీస్ చేశారంటే మన ఎవరైతే వ్యాక్సిన్ వల్ల చనిపోయారు అనుకుంటారో వాళ్ళ గుండె తీసి బయటికి, చనిపోయిన తర్వాత వాళ్ళ గుండెలు బయటకు తీసి వాటి పరీక్ష చేసి చూశారు వాళ్ళలో. వాళ్ళలో మాత్రం తెలిసింది ఏంటంటే హార్ట్ అటాక్స్ అవడం అంటే జరిగినాయి. కానీ ఎంత వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మొదటి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్, మొదట మీకు తెలిసి గుర్తుండే ఉంటుంది కోవిషీల్డ్ 3 డోసెస్ ఇస్తారు, మొదటి డోస్ ఇచ్చిన తర్వాత 4 రోజుల లోపల ఈ హార్ట్ అటాక్స్ అవడం జరిగినవి. ఎంత, నేను చెప్పినట్టుగా 10 లక్షల మందిలో 3 వచ్చి ఉండొచ్చు, 10 లక్షల మందిలో 3 వచ్చి ఉండొచ్చు. మన భారతదేశంలో 100 కోట్ల మందికి ఆ వ్యాక్సిన్ ఇచ్చారు, ఒకటిసారి ఎక్కువ మంది ఇచ్చారు, రెండోసారి, మూడోసారి ఇంకా తక్కువ మంది ఇస్తారు. 100 కోట్లలో మనం చూసుకుంటున్నప్పుడు 150 కేసులు ఉంటాయి, అంటే దేశం మొత్తం మీద 150 కేసులు హార్ట్ అటాక్స్ వచ్చి ఉండొచ్చు 100 కోట్లలో. సో ఇది ఎంత కామన్ అనేది వాళ్ళ ఈయన చెప్పే లెక్కలు బట్టి మీకు తెలుస్తుంది. మరి ఇంతమంది హార్ట్ అటాక్స్ చచ్చిపోతున్నారు, ఆ వీడియోలు చూసాం, ఈ వీడియోలు చూసామంటే మీరు చనిపోవటం చూస్తుంది, చనిపోవటం వ్యాక్సిన్ వల్లనే అని మీరు అనుకుంటున్నారు. సో వ్యాక్సిన్ వలన వచ్చే కాంప్లికేషన్లో హార్ట్ అటాక్స్ అనేవి అంటే అతి తక్కువగా చూస్తున్నాం. వాటిల్లో కూడా ఇంత పెద్ద దేశంలో ఒక ఈ 100, 150 అని చెప్పాను చూస్తారు, 150 కూడా ఒక లెక్క మాత్రమే, క్యాల్కులేటెడ్, డాక్యుమెంటెడ్ కాదు. సో ఇకపోతే ఈ వ్యాక్సిన్ ఇవ్వటం వలన ఇప్పుడు మాకు హార్ట్ అటాక్ రిస్క్ ఉన్నదా? ఇప్పుడు మళ్ళీ ఇందాక నేను చెప్తాను. సో వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత, ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత 1-2 రోజుల్లో ఈ హార్ట్ అటాక్స్ అనేవి చూస్తాం, 2వ డోస్ ఇచ్చిన తర్వాత చాలా తక్కువ ఉంటుంది, 3వ డోస్ తర్వాత అసలు ఇప్పటిదాకా డాక్యుమెంటెడ్ కేసెస్ లేవు, 3 ఏళ్ల తర్వాత అంటే అసలు అది మ్యాథమెటికలీ ఇట్స్ నాట్ ఈవెన్ పాసిబుల్. సో 3 ఏళ్ల తర్వాత అప్పుడు వ్యాక్సిన్ ఇచ్చినందుకు ఇప్పుడు వస్తాయా అనుకోవటం అనేది చాలా మరి సాగదీయడమే అవుతుంది బేసికలీ. 1-4 రోజుల దాకా మాత్రం పర్వాలి, ఆ తర్వాత వ్యాక్సిన్ వల్ల కాంప్లికేషన్స్ రావు. వ్యాక్సిన్ వల్ల ఈ హార్ట్ అటాక్లు వస్తాయి అనుకున్నప్పుడు చెప్పినప్పటికీ 10 లక్షల మందిలో 3 వచ్చినప్పటికీ కూడా ఇవి ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత వస్తాయి, అదే డోసు గనక జీవితాంతం తీసుకున్నట్లయితే 2 డోసు అవసరమే ఉంది, 3 డోసు అవసరమే ఉంది, ఎందుకంటే ఆ వ్యాక్సిన్ పనిచేసేది జీవితాంతం కాదు కాబట్టే 3 డోసులు ఇవ్వాల్సి వస్తుంది కదా. సో 1 డోసు తర్వాత ఇచ్చినటువంటిది 3 కంటిన్యూస్గా జీవితాంతం రిస్క్ ఉండి ఉంటుంది అనుకోవటం అనేది
అది బేసికలీ లేని ప్రాబ్లమ్ని కొత్తగా సృష్టించుకుని దాని నుంచి భయపడటమే అవుతుంది బేసికలీ. ఇకపోతే నాకు ఇప్పుడు ఆ కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత హార్ట్ అటాక్లు రాకుండా నేను ఏం చేయాలంటే, కోవిడ్ వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్స్ రావు. జనరల్గా హార్ట్ అటాక్స్ రావడానికి కారణాలు ఏవైతే ఉంటాయో వాటంటే నియంత్రించుకోవడం ద్వారా, వాటిని మనం మానిటర్ చేయడం ద్వారా మన హార్ట్ అటాక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హార్ట్ అటాక్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి? కొలెస్ట్రాల్. ఆ కొలెస్ట్రాల్లో కూడా చెడ్డ కొలెస్ట్రాల్ అనేటువంటి ఎల్డిఎల్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఆ ఎల్డిఎల్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? షుగర్ ఉన్న వాళ్ళకి, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి, స్మోక్ చేసే వాళ్ళకి, లేకపోతే కొంతవరకు మగవాళ్ళకి ఎక్కువ ఉండొచ్చు. సో స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉందా, షుగర్ ఉందా, వీళ్ళు ప్రధానమైనటువంటి కేటగిరీలు కాబట్టి వీళ్ళు, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ అంటే మీకు మేనమామలు, బాబాయిలు, తల్లిదండ్రులు, అన్నజమ్ములు, అక్క చెల్లెళ్ళు, వీళ్ళలో ఇది ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు, వీళ్ళలో ఇద్దరికి లేదా ఎక్కువ ఎవరికైనా హార్ట్ అటాక్స్ వచ్చినట్లయితే మనకి ఎక్కువ రిస్క్ ఉన్నట్లెక్క. ఎస్పెషల్లీ తక్కువ వయసులో వాళ్ళకి వచ్చినట్లయితే కనుక వీళ్ళు ప్రతి 6 నెలలు, షుగర్ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, ప్రతి 6 నెలలకి ఎల్డిఎల్ అనేటటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ మీరు మానిటర్ చేసుకోండి. అందుకంటే మీరు చేయాల్సింది ఏం లేదు. అది నియంత్రణలో ఉన్నట్లయితే కనుక మీకు హార్ట్ అటాక్ రిస్క్ లేనట్టే లెక్క. అది 70కి దగ్గరగా ఉండేటట్టుగా చూసుకోండి. చూసుకోవడం అంటే ఎక్కువ ఉంటే కనుక మందులు వేసుకొని మళ్ళీ పరీక్ష చేసుకుంటూ అది 70 దగ్గరగా ఉండేట్టుగా మీరు చూసుకున్నట్లయితే మీకు హార్ట్ అటాక్ రిస్క్ అంటూ మీకు బేసిక్లీ ఉండదు. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేదల్లా, ఇప్పుడు మాకు రిస్క్ ఉందా అనేటటువంటి భయపడే వాళ్ళకి బేసిక్లీ ఒకటి నేను చెప్పదలుచుకున్నా, మామూలుగా రక్తంలో గడ్డలు కడతాయనే రిస్క్ ఉంది కదండి, అది వ్యాక్సిన్ వల్ల 10 లక్షల మందిలో 3 నుండి 15 మంది దాకా, 15 మ్యాక్సిమం వేసుకోండి, 10 లక్షల మందిలో 15 వరకు రావచ్చు. ఆడవాళ్ళు వాళ్ళ పీరియడ్స్ పోస్ట్పోన్ చేసుకోవడానికి లేకపోతే పిల్లలు పుట్టకుండా ఆపడానికి ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అని వాడతారు. సో దానివలన ఎంత రిస్క్ ఉంటుందంటే 50 నుండి 1200 వరకు రిస్క్ ఉండొచ్చు. అది 15 అయితే ఇది 50 నుండి 1200 దాకా. సిగరెట్ తాగే వాళ్ళకి, సిగరెట్ తాగే 10 లక్షల మందిలో ఈ రక్తం గడ్డలు కట్టే రిస్క్ 2000 వరకు ఉండొచ్చు. లాస్ట్గా కోవిడ్ జబ్బే వచ్చిందనుకోండి, 10 లక్షల మందిలో 165,000 మందికి కోవిడ్ వైరస్ వల్ల రక్తం గడ్డలు కట్టి ప్రాణం పోవచ్చు. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వల్ల 15 మందికి రక్తం గడ్డలు కడుతున్నాయి, 15 మందికి మ్యాక్సిమం. కోవిడ్ వైరస్ వల్ల 165,000 మందికి రక్తం గడ్డలు కట్టి వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. మరి అలాంటి అప్పుడు వ్యాక్సిన్ వల్ల ప్రాణాలు పోతున్నాయా, కోవిడ్ వైరస్ వల్ల ప్రాణాలు పోతున్నాయా, ఇది ఎంత శాతం ఎక్కువ ఉన్నది? మనం భయపడాల్సింది కోవిడ్ జబ్బుకి, కోవిడ్ వైరస్కి కానీ కోవిడ్ వ్యాక్సిన్ కాదని మనం ఈ గణాంకాలే మనకి చెప్తున్నాయి కదా. సో ప్లస్ ఈ కోవిడ్ వైరస్ కూడా 2021లో వచ్చినటువంటి డెల్టా వేరియంట్, దానివలన ఈ ప్రాణాపాయాలు, ఇంత విధ్వంసం జరిగింది కాదంటంలా. దాని తర్వాత ఆ వైరస్ 6 జనరేషన్స్ అయిపోయింది, వచ్చే ఈ 2024 అయితే 7వ జనరేషన్ వైరస్ వస్తుందేమో. మరి ఆ ఎప్పుడో వచ్చిపోయినటువంటి 6 తరాల ముందు ఉన్నటువంటి వైరస్కి ఇప్పుడు దానికి భయపడటం అనేది, అది భయపడటమే అవుతుంది తప్ప నిజం అనేది కాదు. సో ఈ కోవిడ్ వైరస్, దాని వ్యాక్సిన్లు అవి మన బుర్రలోంచి ఎంత త్వరగా మీరు తీయకపోతే మీ భయాందోళన అంతా కామన్గా ఉంటాయి. ఎందువల్ల యూత్లో యాంగ్జైటీతో వచ్చిన వాళ్ళతో నేను చూసినట్లయితే 80% మంది మాకు కోవిడ్ వచ్చింది, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నానని చెప్తున్నారు. సో యాంగ్జైటీకి ప్రధాన కారణం ఏమైందంటే నాకు కోవిడ్ వచ్చింది లేకపోతే నేను వ్యాక్సిన్ తీసుకున్నాను. సో ఇది ప్యూర్ యాంగ్జైటీ తప్ప జబ్బు కాదు, ఆ జబ్బు వల్ల ఇప్పుడు కొత్తగా వచ్చిందంటూ కొత్త ప్రాబ్లమ్స్ ఉంటే ఏం లేవు. సో అనవసరంగా భయాందోళనకు గురయ్యి ఇట్లాంటి న్యూస్ నేను చెప్తున్నాగా, ప్రతి సంవత్సరం కొత్త కొత్త వస్తూనే ఉంటాయి. ఎందుకంటే సెన్సేషనలిజం అనేది ఇప్పుడు ప్రస్తుత మీడియాలో సెన్సేషనలిజం అనేది అది ఒక అలవాటు అయిపోయింది అందరు. సెన్సేషనల్ న్యూస్ ఉంటేనే కదా అందరికి నడిచేది, మన వ్యాపారం నడిచేది. సో సెన్సేషనలిజం గురించి వచ్చినటువంటి న్యూస్లకి మీరు అంతగా రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం అండి. అయితే మొత్తానికి వ్యాక్సిన్ యొక్క డోసేజ్ అనేది కాలపరిమితి కొంతవరకే ఉంటుంది, దాని ఎఫెక్ట్ అనేది ఆల్రెడీ అయిపోయింది. మనకు 2021లో మనం వ్యాక్సిన్ తీసుకున్నాము, ఆల్రెడీ 2-3 సంవత్సరాలు గడిచిపోయింది, దాని ప్రభావం అనేది ఇప్పుడు రాను తగ్గిపోయిందనే చెప్పాలి. మనకు ఇంతకుముందు ఇప్పుడు ఈ వార్తలు మనం సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనే వార్తలు అయితే కొత్తగా ఏం వినట్లేదు. ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్న కొద్ది రోజులకే మనం హార్ట్ అటాక్స్ వచ్చాయి, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనే వార్త
వార్తలు విన్నాం. ఇప్పుడు కొత్తగా అయితే ఆ ప్రభావం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం లేదు. ఒకవేళ అలాంటి భయాలు ఎవరికైనా ఉన్నా కూడా భయాలన్నీ తీసేసి దానికి తగ్గట్టుగా మీరు ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటే కనుక ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడవచ్చు అని సార్ చెప్తున్నారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.